వరేవా కడియం సార్ కాంగ్రెస్ నాయకులతో కలిసిపోయి మనసారా నవ్వుతున్నట్టున్నాడు కదా. ఈకలు పకపకలు మస్తు జోష్ మీదనే ఉన్నాడు. ఏం శ్రీయరన్నా, నువ్వు మా షేయి పార్టీలకు షరీక్ అవుతున్నావు, నువ్వు పార్టీలకు రాగానే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులను బీభత్సంగా అరుచుకోవాలి అంటురుగా అవచ్చు. ముసిముసిగా నవ్వుకుంటా ఏ ఇక ఊకుంటానా కార్ పార్టీ బాగోతం మొత్తం బయట పెడదామని కడియం సార్ కూడా అనొచ్చు. ఇట్లా ఏఐసీసీ నాయకులు టీపీసీసీ నాయకులు కడియం శ్రీయర్ సార్ ఇంటికాడ మీటింగ్ పెట్టిర్రు. వాళ్ళ మర్యాదలు ఒడిచినాక మీడియా ముంగడికి వచ్చి కడియం సార్ ఇట్లా అనుకొచ్చిండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీకు నచ్చిన పదవులు ఇచ్చింది, అసలు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతురు?